much more than just a pit stop in my life. గీతాంజలికు కొద్ది రోజులు పేరు తేవటం కాదు. It's a magical experience అంటా నేను. నా పర్సనాలిటీని ఉన్నది ఉన్నట్లుగా చూపించిన సినిమా గీతాంజలి. నా వ్యక్తిగత భావాలకు అద్దం పట్టిన సినిమా అది. Golden nugget in my life, hugely valuable. సినిమా యాక్చువల్లీ ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ నౌ. గీతాంజలి గురించి అందరూ మాట్లాడతారు. అండ్ నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా గుర్తు. సినిమా రిలీజ్ అయినగానే ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా టైం పట్టింది. అప్పుడు మనకి హార్డ్ డిస్క్లో కానీ డిజిటల్గా కానీ సినిమాలు వెళ్ళేవి కావు. ఫోన్లు చేసేస్తే ఇమ్మీడియట్గా ఎడిట్ చేసేవారు అక్కడికక్కడ ఆ ప్రింట్ ఆ రీల్ని. దిస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ 1988. సీడెడ్ను కొన్ని థియేటర్స్లో యాక్చువల్లీ ఆ సినిమాని బిగినింగ్ పార్ట్ అంతా తీసేసి జగడ జగడ జగడం అనే సాంగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఏమిటి అని ఆ డిస్ట్రిబ్యూటర్స్కినూ ఎడిటర్స్కి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు హీరోకి ముందు క్యాన్సర్ రావటం అని చెప్పేయటం ఏంటి సార్, ముందే డల్ చేసేయటం ఏంటి సినిమా అని చెప్పి ఆ బిట్ అక్కడ నుంచి తీసేసి మళ్ళీ లాస్ట్లో ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ చేశారు. బట్ స్టిల్ ఫైనలీ ఆ సినిమా యాక్సెప్ట్ అయిన ఒక వారం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు కూడా అందరూ నా బెస్ట్ ఫిలిమ్స్లో ఏది అంటే గీతాంజలి అంటారు.